హాయ్ ఫ్రెండ్స్, చాలామంది సిలిండర్ అయితే యూజ్ చేస్తుంటారు. అయితే మెయిన్గా ఇక్కడ మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, సిలిండర్ యూజ్ చేసే వాళ్ళు గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ స్టవ్కు కనెక్షన్ చేయడానికి ఒక పైప్ అయితే ఉంటుంది. ఆ పైప్ నుంచే మనకు సిలిండర్ నుంచి అయితే గ్యాస్ స్టవ్కు అయితే గ్యాస్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఏదైతే పైప్ అయితే ఉంటుందో గ్యాస్ స్టవ్ నుంచి వచ్చే పైపు నుండి గ్యాస్ నుంచి వచ్చే పైప్ నుంచి గ్యాస్ స్టవ్ కనెక్ట్ చేసే పైపు, చాలామంది ఏం చేస్తారంటే అగ్గో సగ్గోలో ఈ పైప్ అయితే తెచ్చుకుంటారు. ఈ అగ్గో సగ్గోలో తెచ్చుకున్న పైప్ ఏముంటుందంటే అది మెత్త ఉంటుంది, లోపల ఇంకొక లేయర్ అయితే ఉండదు. అయితే మామూలుగా మనము ఏదైతే కంపెనీకి సంబంధించి పైప్ తీసుకుంటే అందులో 3 లేయర్స్ అయితే వస్తాయి పైప్లో. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అని ఉంటుంది. ఫస్ట్ లేయర్లో అందులో ఐరన్ అయితే ఉంటుంది. సెకండ్ లేయర్లో దానికి సంబంధించి ఇన్సులేషన్ అయితే ఉంటుంది. అంటే ఏదైతే వైర్ను కవర్ చేయడానికి ఇన్సులేషన్ అయితే ఉంటుంది. మూడో లేయర్కు మనం చూస్తున్నది ఈ రబ్బర్ అయితే కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇలాంటిది తీసుకుంటే మంచిది. మీరు బయట అగ్గో సగ్గోల 50 రూపాయలకు పైప్ వస్తుంది, 100 రూపాయలకు పైప్ వస్తుంది అంటే అది ఒకటే రబ్బర్ తోటి తయారవుతుంది కాబట్టి టోటల్గా ఒకటే లేయరు రబ్బర్ తోటి అయితే ఉంటుంది. అలాంటివి తీసుకోకండి. ఒకవేళ తీసుకున్నా కానీ ఏదైనా ఎలుకలు గురికినా కానీ లేకుంటే మడత పడినా కానీ అవి డ్యామేజ్ అయ్యి గ్యాస్ లీక్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటివి కొని మోసపోకండి. కొని ఎందుకంటే అలాంటి పైపులు కొంటే ఒక చిన్న అంటే వెంటకంత మందం ఓలు పడ్డా కానీ గ్యాస్ లీక్ అయ్యి ఇల్లు మొత్తం సర్వనాశనం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు రేట్ ఎక్కువైనా సరే కానీ మీరు బయట గ్యాస్ స్టవ్లు ఏదైతే అమ్ముతారో ఆ షాప్లలో తెచ్చుకోండి. కాకపోతే రేట్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది, కాకపోతే క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి పైపులు తీసుకొని మీరు బాగుండుండి, మీ కుటుంబం బాగుండుండి బయట కొని నష్టపడితే పోకండి. నేను అది చెప్పేది గది. తర్వాత మీ ఇష్టం, అగ్గో సగ్గోలు అంటే అగ్గో సగ్గోలు తెచ్చిపెట్టుకోండి మీ ఇష్టం. ఇప్పుడు సెలెక్ట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.